వెల్కమ్ టు నైన్ వైబ్స్. ఆ స్టార్ హీరోయిన్ తన పని తాను చేసుకుంటుంటే ఎందుకు అనవసరంగా లాగుతున్నారు? అప్పుడెప్పుడో జరిగిన తప్పుల్ని ఇప్పుడు బయటికి తీయడం ఎవరికి లాభం? జయప్రదను చంద్రబాబు మోసం చేశాడన్న పోసాని వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీలో ఎన్నికల హీట్ స్టార్ట్ అయ్యింది. అధికార ప్రతిపక్ష పార్టీల ప్రచారంతో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో రాజకీయ ప్రత్యర్థులు మాటల దాడులు చేసుకుంటూ మరింత హీట్ పెంచుకుంటున్నారు. తాజాగా వైసీపీ సీనియర్ నాయకుడు నటుడు పోసాని కృష్ణమురళి మళ్లీ తెరపైకి వచ్చారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ టీడీపీ అధినేతపై హాట్ కామెంట్స్ చేశారు. అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన జయప్రద కెరీర్ ను సర్వనాశనం చేశాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో జయప్రద అంశం మరోసారి చర్చకు వచ్చింది. అయితే హీరోయిన్ జయప్రద సుదీర్ఘ కాలం టీడీపీలో కొనసాగారు. ఆ పార్టీకి స్టార్ క్యాంపెయినర్ గా ఎన్నికల్లో కూడా ఓ రేంజ్ లో ప్రచారం చేశారామె. అనూహ్యంగా ఆమె టీడీపీకి దూరమయ్యారు. సమాజ్వాదీ పార్టీలో చేరి ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా రాణించారు జయప్రద. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. ఏపీలో తెలుగుదేశం పార్టీతో బీజేపీ కూటమి కట్టిన నేపథ్యంలో పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నటి జయప్రద తెలుగు సినిమా ఇండస్ట్రీతో పరిచయమయ్యారు. 1976 విడుదలైన భూమి కోసం జయప్రద తొలి సినిమా. అందులో కేవలం 3 నిమిషాలు డ్యూరేషన్ ఉన్న ఒక పాట ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అలా మొదలైన ఆమె సినీ ప్రస్థానం దాదాపు 6 భాషల్లో సాగింది. 300కు పైగా సినిమాల్లో నటించారామె. 1994 నందమూరి తారక రామారావు పిలుపు మేరకు టీడీపీలో చేరారు జయప్రద. 1996 రాజ్యసభకు ఎన్నికయ్యారు. కానీ చంద్రబాబు వైఖరి నచ్చకే టీడీపీని వీడుతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. 2004 యూపీలోని రాంపూర్ నుంచి పోటీ చేసి 85,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆ తర్వాత సమాజ్వాదీ పార్టీ నేత అమర్ సింగ్ తో పాటు ఆమె పార్టీని వీడారు. అమర్ సింగ్ మరణం తర్వాత 2019 జయప్రద బీజేపీలో చేరారు. జయప్రద మళ్ళీ టీడీపీలోకి మళ్ళీ ఎంట్రీ ఇస్తారని గట్టిగానే ప్రచారం జరిగింది. మరోవైపు బీజేపీ పొత్తులో భాగంగా ఏపీ నుంచి లోక్సభ స్థానానికి పోటీ చేస్తారని కూడా టాక్ నడిచింది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తాజాగా పోసాని కృష్ణమురళి జయప్రద కెరీర్ను చంద్రబాబు నాశనం చేశారని ఆరోపించారు. సినిమాల్లో ఉన్న ఆమెను రాజకీయాల్లోకి తెచ్చి అబాసుపాలు చేశారని కామెంట్స్ చేశారు. అటు పవన్ కళ్యాణ్పై కూడా పోసాని కృష్ణమురళి విరుచుకుపడ్డారు. అసలు జనసేనది పార్టీయే కాదని తేల్చి చెప్పారు. వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబుతో పాటు పవన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. మూటలు మూసుకునే వారిని ఎద్దేవ చేశారని, అటువంటి వారికి ఇప్పుడు 10,000 రూపాయలు ఇస్తానని చంద్రబాబు ప్రకటన చేస్తున్నారని, ఆయన ప్రతి మాట వెనుక వంచన ఉంటుందని, స్టార్ హీరోయిన్ జయప్రద చంద్రబాబు చేతిలోనే మోసపోయారని పోసాని కృష్ణమురళి సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇవే వైరల్ అవుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నైన్ వైబ్స్.